ప్రాణశక్తి, కుండలిని శక్తి, విశ్వశక్తి ఈ మూడు శక్తులు కలిపి ఒక్కటే శక్తి, అదే ఆది పరాశక్తి. ఈ శక్తి భౌతిక స్థాయిలో మూడు శక్తులుగా విభజించబడుతోంది. ప్రాణశక్తి అదే ప్రాణమయ కోశంగా పిలుస్తాం. ప్రాణమయ కోశంలో శక్తి లేకపోతే మనస్సు చంచలంగా తయారై అదుపు తప్పుతుంది, అన్నమయ కోశం రోగగ్రస్తం అవుతుంది. ప్రాణశక్తి తగ్గిపోవడానికి కారణం మనలో ఉన్న అరిషడ్వర్గాలు, భావోద్వేగాలు, భావాలు. ధ్యాన సాధన చేసినా ఇంకా ఏ రకమైన సాధన చేసినా మనస్సును అణిచిపెట్టి చేస్తే కుండలిని శక్తి ప్రేరేపితం అవ్వవచ్చు, విశ్వశక్తి మనలో ప్రవేశించవచ్చు. మనస్సు కొన్ని రోజులు, సంవత్సరాలు నిశ్చలం కావచ్చు, సహస్రార స్థితిలో ఉండొచ్చు, కానీ భౌతిక శరీరానికి ప్రాణశక్తి తగ్గిపోయి రోగగ్రస్తం అవుతుంది. మరణం వారి చేతిలో ఉండదు. చాలామంది గురువుల విషయంలో ఇదే జరిగింది. చాలామంది నేను శరీరం కాదు, మనసు కాదు అనే భావంతో వాటిని వదిలేస్తున్నారు. ఆ భావాలు తీసివేయాలి. మనసు మహాపరిశూన్యం నుంచి జనించింది, శక్తి కూడా అందులో నుంచి వచ్చింది. ఈ భౌతిక శరీరం మూలంలో ఏవైతే ఉన్నాయో వాటితోనే నిర్మితమైంది. శరీరంలో ప్రతి కణం చైతన్య శక్తితో, మనసుతో నిర్మితమైంది. ఎప్పుడైతే మనసు తనలో ఉన్న భావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు, కల్మషాలు వదిలి చైతన్యవంతంగా మారుతుందో, పరిపూర్ణమైన అవగాహనతో సాక్షిగా ఉండిపోతుంది, అప్పుడు ప్రాణశక్తి అధికంగా ఉండి కుండలిని శక్తి ప్రేరేపితమై విశ్వశక్తి ప్రవేశించి మూడు ఒకే శక్తిగా అయిపోతాయి. అదే ఆది పరాశక్తి. భౌతిక శరీరం కాంతి శరీరంగా మారిపోతుంది. వీరికి మరణం ఉండదు. వీరు లయం అవ్వాలనుకున్నప్పుడు మహాకాంతిలో లయమైపోతారు.